అప్సర హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. అసలు ఏమున్నాయి రిపోర్ట్స్లో, ఏమేమి దాగి ఉన్నాయనే విషయాన్ని మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ సార్. హాయ్ సార్. సో రిపోర్ట్స్ అంటే మనం మాట్లాడుకుంటున్నాం సార్ డైలీ దీని గురించి, రిపోర్ట్స్లో ఎలాంటి విషయాలు వెల్లడించారు? యా, యాక్చువల్గా చాలామంది వెయిట్ చేస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొస్తుంది అని. రెండు విషయాలు కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది అన్నమాట. ఒకటి, ఎలా ఈ అమ్మాయి హత్య దేనివల్ల జరిగిందనేది నిర్ధారణ చేయాలి. రెండవది, ఈ అమ్మాయి ప్రెగ్నెంటా కాదా అనేది, రెండు విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తాయని వెయిట్ చేస్తున్నారు. మొన్న ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరిపారు. యాదయ్య అని అక్కడ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో ఒక బృందం ఈమె డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేశారు. అందులో ప్రధానంగా ఏముందంటే, వాళ్ళు చెప్పిన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి, బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల తల మీద చనిపోయింది అనేది చెప్పారు. అదే ఈ అబ్బాయి కూడా చెప్పాడు కాబట్టి అక్కడ రెండు కూడా కలిసాయి, కొరాబరేట్ అయ్యాయి. ఈ అబ్బాయి చెప్పింది నేను ఒక రాయితో కొట్టానని చెప్పాడు. వాళ్ళు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఒక బలమైన ఆయుధం అనే చెప్తున్నారు. వాళ్ళ మామూలుగా టెక్నికల్ లాంగ్వేజ్లో అదే చెప్తారు. ఏదేమైనా రాయితో కొట్టడం వల్ల ఆమె చనిపోయింది అనేది పోస్ట్ మార్టం కూడా నిర్ధారించింది, పోస్ట్ మార్టం రిపోర్టు. ఇక రెండవది ప్రెగ్నెన్సీకి సంబంధించి, మామూలుగా బయట ఏమొచ్చిందంటే వార్తలు, ఆమె ఇంతకుముందు ఒకసారి ప్రెగ్నెంట్ అయింది, అప్పుడు ఇతను ఆమెకు అబార్షన్ చేయించాడు, అప్పుడు పెళ్లి చేసుకోమని అప్పుడే ప్రెజర్ చేసింది కానీ నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పి అబార్షన్ చేయించాడు అనేది ఒక వార్త బయటకు వచ్చింది. రెండవది, ఇప్పుడు మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఇతన్ని కొద్దిగా కాలం నుంచి అమ్మాయి ప్రెజర్ చేస్తుంది, ఇతను ఎంత చెప్పినా ఆమె వినట్లేదు, నేను రెండో పెళ్లికైనా ఓకే నాకేం ప్రాబ్లం లేదు నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకో అని చెప్తుంది. ఇతనేమో రెండో పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ ఒక ఇమేజ్ ఏర్పడింది ఇతనికి, ఇతను ఒక మంచి పూజారిగా అక్కడ అందరికీ తెలుసు. రెండోది, అమెరికా ఆఫ్రికా ఇతర దేశాల నుంచి కూడా అతన్ని కన్సల్టెంట్గా పెట్టుకున్నారు కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎన్ఆర్ఐస్. అట్లాగే అతను అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, ఈవెన్ బిల్డర్గా కూడా ఉంటున్నాడు, కొంత రియల్ ఎస్టేట్ అవి కూడా చేస్తున్నాడు. అందువల్ల అందరికీ ప్రజల్లో అతను వెరీ పాపులరు. రెండోది, హెల్పింగ్ నేచర్ కూడా ఉంది అతనికి, అందువల్ల ఇలాంటి ఒక ఇమేజ్, మంచి ఇమేజ్ ఉంది, మంచి పేరు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను కానీ రెండో పెళ్లి చేసుకుంటే అంత గందరగోళం అయిపోతుంది. ఆల్రెడీ భార్య కూతురు ఉన్నారు అతనికి, అందుకని అతను ఏంటంటే నేను రెండో పెళ్లి చేసుకోలేను ఇలాగే కంటిన్యూ చేద్దామని చెప్పాడు అని చెప్తున్నారు. కానీ అమ్మాయి ప్రెజర్ చేసింది, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే నీ పేరు నేను రాసేసి నువ్వే నా చావుకు కారణం అని రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతానని చెప్తుంది. దాంతో ఇతనికి ఏం చేయాలో తెలియక చంపేశాడనేది ఇప్పుడు మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది. అయితే ప్రెగ్నెన్సీ లేదు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఉంది. అంటే మరి ఆ అబ్బాయి చెప్తున్న ప్రకారం ఆ అమ్మాయి ఊరికేనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందని పెళ్లి చేసుకోవడం కోసం అట్లా బెదిరించిందా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఆ అబ్బాయి ఏమి టెస్ట్ చేయించడం కానీ అవన్నీ చేయలేదు. సో అమ్మాయి అలా బెదిరిస్తుంటే అమ్మాయిని చంపేశాడు. సో టెస్ట్ చేయించి ఏమన్నా రిపోర్టు అథెంటిక్గా తీసుకుంటే అబ్బాయికి క్లారిటీ వచ్చేది. కానీ అటువంటి ఒక ప్రశాంతమైన మనస్తత్వం ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే అమ్మాయి ప్రెజర్ చేస్తుంది, అతను ఒక ప్రెజర్లో ఉన్నాడు, ఆ ప్రెజర్ నుంచి ఏం చేయాలో తెలియక అమ్మాయిని చంపేశాడు. సో ఇప్పుడు సో పోస్ట్ మార్టం అయితే క్లియర్గా రెండు విషయాలను బయటికి తీసుకొచ్చింది. ఈ కాంటెక్స్ట్లో అతను అయితే మాత్రం మొన్న పోలీస్ స్టేషన్లో కూడా, శంషాబాద్ పోలీస్ స్టేషన్లో చాలా హంగామా చేసినట్టు తెలిసింది. ఎందుకంటే నేను చంపలేదు, ఆ అమ్మాయిని కావాలని చంపలేదు అనుకోకుండా ఆ రోజు గొడవ జరిగింది, గొడవల్లో చంపేశాను అనేది ఒకసారి చెప్తున్నాడు. ఇంకొకసారి నేను చంపాలనే ప్లాన్ చేసి నేను ఆ అమ్మాయిని కోయంబత్తూరుకు తీసుకెళ్తానని వాళ్ళ ఇంట్లో చెప్పి బయటికి తీసుకొచ్చానని చెప్తున్నాడు. అట్లా అతను ఏంటంటే ఏడుస్తూ రకరకాలుగా చెప్తున్నాడు. రెండోది, నేను బతకను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు అమ్మాయిని చంపాలని లేదు, నాకు అమ్మాయి మీద మంచి అభిప్రాయం ఉంది, కానీ ఆ అమ్మాయి అలా నన్ను ప్రెజర్ చేయడం వల్ల విధి లేక చంపాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను జైలుకి పోయినా కూడా బతకను అంటున్నాడు. జైల్లో కూడా అలాగే ప్రవర్తిస్తున్నట్టు తెలిసింది మనకి అతను. అందుకని జైల్లో కూడా కొంత సెక్యూరిటీగా కొంతమంది ఖైదీలని తను చుట్టూ పెట్టినారని కూడా చెప్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే ఈ కేసులో రకరకాల ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఒకటేమో ఆ అమ్మాయికి పెళ్ళయిందని ఒక వార్త వచ్చింది, ముందే పెళ్ళయిందని. ఆ హస్బెండ్ చెన్నైలో ఉన్నాడని చెప్తున్నారు, ఎందుకంటే వీళ్ళ అక్క కూడా చెన్నైలోనే ఉంది, ఆమెకి చెన్నై సంబంధంలోనే కుదిరింది. ఈ అమ్మాయికి కూడా అక్కడే పెళ్లి చేశారని, అది
విడాకుల దాకా వెళ్ళిందని, అందుకని అక్కడ ఉండలేక హైదరాబాద్ వచ్చేసారని, అక్కడ ఉంటే ఆ సర్కిల్లో ఇబ్బంది అని హైదరాబాద్ వచ్చేసారని లేటెస్ట్గా కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి, వాళ్ళ హస్బెండ్తో ఉన్న ఫోటోలు అవన్నీ కూడా. ఇంకోవైపు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఓనర్తో కూడా ఛానల్స్ మాట్లాడారు. వాళ్ళల్లో భార్యాభర్త ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళు ఆ ఓనర్స్. అందులో భార్య మాత్రం ఆ పూజారి చాలా మంచోడు. మొన్న కూడా నేను గుండ్రాయి దీనికి వెళ్ళినప్పుడు కూడా అతను అందరినీ, నువ్వు అక్కయ్య గారు మీరు రండి అని చెప్పి అందరిని పక్కకి వెళ్ళి ఇది చేశాడు, నాకు పూజ చేయించాడు. అట్లాంటి వ్యక్తి అతను. ఎప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అతను తీర్చేవాడు. అట్లాగే అమ్మాయి ఎక్కువగా వచ్చేది కాదు, ఎప్పుడో రెంట్ ఇవ్వడానికి వచ్చేది అంతే. నేను ఎప్పుడైనా నా ఫోన్ చెడిపోతే అమ్మాయి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించేవాడిని, చేయించేదాన్ని. అమ్మాయి కూడా చాలా మంచిది అని ఆవిడ చెప్తుంది. ఇద్దరికి మంచి సర్టిఫికేట్ ఇస్తుంది ఆవిడ. అయితే ఓనర్ పెద్ద ఆయన మాత్రం పూజారి దొంగనాయకుడు కూడా నమ్మకూడదు, పూజారుల్ని అసలు దేవుళ్ళని నమ్మకూడదు అని అతను చెప్తున్నాడు. సాయిబాబా కూడా ఎన్ని లీలలు లేవైంది, ఈ పూజారుల్ని అసలు నమ్మకూడదు. నేను ముందు నుంచి చెప్తున్నాను నా భార్యకి, అసలు నువ్వు గుడికి ఎందుకు వెళ్తావు, పూజారులతో ఎందుకు ఫ్రెండ్లీగా ఉంటావు అని చెప్తున్నాను. నాస్తికుడు అతను, నాస్తికుడు ఉన్నట్టున్నాడు. అతను గట్టిగా అయితే పూజారికి వ్యతిరేకంగానే ఉన్నాడు. వాళ్ళు అలాగే నటిస్తారు మంచిగా, లేకపోతే ఎప్పుడంటప్పుడు ఎందుకు తీసుకెళ్తాడు. నేను చాలాసార్లు ఆమెకు కూడా చెప్పాను, జాగ్రత్తమ్మ కూతురుతో అని, ఆమె అది పట్టించుకోలేదు, ఆమె కూడా ఎందుకు పంపిస్తుంది అలాగా అని ఆయన చెప్తున్నాడు. సో ఏదేమైనా ఏంటంటే పూజారికి అయితే అందరిలో ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది, వాళ్ళ ఇంట్లో కావచ్చు బయట కావచ్చు, ఎవరు కూడా అతని మీద నిందగా వేయట్లేదు. ఇప్పుడు ఈవన్న బాలకృష్ణ అని ఆ కమిటీ, గుడి కమిటీ ఆయన కూడా ఏమంటున్నారంటే, గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాము అని చెప్తున్నాడు. అట్లాగే అరవింద్ కుమార్ అని ఆయన రాజకీయ నాయకుడు, ఆ కమిటీలో పెద్ద మనిషి, వీళ్ళిద్దరూ కూడా అరవింద్ కుమార్ కానీ బాలకృష్ణ గారు కానీ చెప్పేది ఏంటంటే, ఆ పూజారి మాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు, అతనిలో ఎటువంటి సమస్య లేదు, ఇట్లా చేశాడంటే మేము షాక్ అవుతున్నాము, ఏదో దురదృష్టకరం తప్ప ఇది ఇంకేమి అనలేం మనం, మేము కూడా షాక్ అవుతున్నాం, ఇట్లాంటి వాడా పూజారి మనకి ఎప్పుడు అసలు తెలియదే అని అనుకుంటున్నామని వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందనేది వాస్తవం అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి ప్రెజర్ చేయడం కూడా వాస్తవం అనిపిస్తుంది. ఆ ప్రెజర్ని తను ఎవరితోనో చెప్పడము, తండ్రితో చెప్పడము, లేకపోతే ఫ్రెండ్స్తో చెప్పడం, లేదా సైకాలజిస్టుల దగ్గరికి పోవడం, ఇవేమన్నా చేస్తుంటే కానీ ఈ సమస్య సాల్వ్ అయ్యేది. ఇవి చేయకుండా అబ్బాయి ఏం చేశాడంటే క్రైమ్ని ఎంచుకున్నాడు. అది ఆ అబ్బాయి చేసిన రాంగ్. మేబీ ఆ అబ్బాయి ప్రెజర్లోనే ఆ పని చేస్తుండొచ్చు, బట్ ఆ ప్రెజర్ పోవాలంటే మార్గాలు ఉన్నాయి. వాళ్ళ నాన్న అదే అంటున్నాడు, వీడు నాకు, నేను అదే అడిగాను పోలీస్ స్టేషన్లో ఎందుకు రా ఇలా చేసావంటే, నన్ను అమ్మాయి విపరీతంగా ప్రెజర్ పెట్టింది కాబట్టి ఇలా చేశానని చెప్తున్నాడు. అప్పుడు కూడా నేను అడిగాను, నువ్వు నాకు చెప్పుండొచ్చు కదరా, నువ్వు చెప్పుంటే నేను పెద్ద మనుషులతో మాట్లాడి ఉండేవాడిని, లేదా పోలీస్ స్టేషన్లో పోయి ఎస్ఐలకో వాళ్ళకి చెప్పి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి ఉండేవాళ్ళం కదా, ఎందుకు ఇలా చేసావు అని అంటున్నారు. ఒకవేళ శిక్షపడున్నా అమ్మాయిని మోసం చేసినాడు అనే దానికి శిక్షపడి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు హత్య నేరం అనేది పెద్దది కదా, ఇది ఇంత పెద్ద, మేము జీవితాంతం మాకు శిక్ష వేసినట్టుగా వాడు అని తండ్రి కూడా వాపోతున్నాడు. సో ఏదేమైనా ఇది అబ్బాయి ఆ ప్రెజర్ని తట్టుకోలేక చేసిన హత్యగానే ఇప్పటి వరకు మనకి అర్థమవుతుంది. అమ్మాయి కూడా పూర్వపరాలు మిగతా విషయాలు ఆలోచించకుండా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే, ఇతనితోనే అటాచ్ అయిపోయింది, ఇతన్ని పెళ్లి చేసుకో, ఆల్రెడీ ఒక పెళ్ళి విడాకులు దాకా వెళ్ళింది, ఇతన్ని పెళ్లి చేసుకుందాం, రెండో పెళ్లి కానీ పర్లేదు అనే పరిస్థితిలో అమ్మాయి కండిషన్ ఉంది.